రెండు కార్లు వేసుకొని వాళ్ళు మ్యాక్సిమమ్ 15 to 20 మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ. ఇరవై మంది వచ్చారు. వాళ్ళందరూ వచ్చి చాలా గొడవ అయింది, నన్ను కొట్టారు వాళ్ళు, కొట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆ అమ్మాయి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అమ్మాయితో నేను ఫోటోలు దిగినవి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ నేను చూపెట్టలే ఎందుకంటే ఆ అమ్మాయి నాకు అంటుంది ఇంకా అబ్బాయి నాకు ఇష్టం లేడు అనేసి సీదా సాబ్ సీదా చెప్పేస్తుంది. నాకు అర్థం కాదు ఇంకా నేను ప్రూఫ్ చూపెట్టి ఇంకేం చేయాలి, అమ్మాయి నేను అమ్మాయిని మోసం చేసినట్టు అవుతుంది అనేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ సూర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు తన లవ్ స్టోరీ షేర్ చేసుకోవడానికి లక్ష్మణ్ ఉన్నారు. సో తన మాటలో తన లవ్ స్టోరీ విందాం. హాయ్ లక్ష్మణ్. హాయ్ అన్న. సో మీ లవ్ స్టోరీ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది? మా 4 ఇయర్స్ లో అన్న మాది. అమ్మాయిని ఎక్కడ చూసారు ఫస్ట్? అమ్మాయిని బోనాలో చూసినాం. బోనాలో చూసినాం, అట్లా అట్లా కలిసి ఇంకా తనకు నేను నచ్చిన, నాకు తను నచ్చింది, మంచిగా కలిసి అలా ఫోన్ నెంబర్ తర్వాత ఫోన్ నెంబర్లు చేంజ్ అయినాయి, ఫోన్ నెంబర్లో ఫోన్లో మాట్లాడుకున్నాము. అట్లా 4 ఇయర్స్ సాగిందన్న మా లవ్. 4 ఇయర్స్ చాలా గాఢంగా సాగింది. ఒకనొకరిని వదిలి ఉండలేకపోయేవాళ్ళము, ఒకనొకరిని వదిలి ఉండలేకపోయేవాళ్ళము. తను మిమ్మల్ని లవ్ చేసిందా? మీరు తనను లవ్ చేశారా? మేము ఎప్పుడు ప్రపోజ్ చేసుకోలేదన్న. ఇంతవరకు మేము ప్రపోజ్ చేసుకోకుండానే ఒకరికొకరు అట్రాక్షన్ అయ్యి ఇంకా అర్థం కాలేదు. మేము ఎప్పుడు ప్రపోజ్ చేసుకోలేదు. ఆ ప్రపోజ్ లవ్ అన్న మాటనే లేదు మాకు అసలు. అలా బాగానే సాగినాం, 4 ఇయర్స్ బాగానే ప్రేమించుకున్నాం, బాగుంది. తర్వాత అమ్మాయి సడన్గా నాకు నువ్వు ఇష్టం లేదనేసాను, అమ్మాయి సడన్గా నాకు నువ్వు ఇష్టం లేదనేసాను. ఎందుకు అర్థం కాలేదు. నాకు పెళ్లి చూపులు నువ్వు నాకు ఇష్టం లేదు, నాకు పెళ్లి చూపులు అయితేనే నేను నాకు నువ్వు ఇష్టం లేదు. అంటే మీ ఇద్దరు ఎప్పుడు ప్రేమించుకోలేదు, ప్రపోజ్ చేసుకోలేదు అన్నావు కదా. సో నువ్వు ఎట్లా అడిగావు మళ్ళీ అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకుంటాను అడిగావా? పెళ్లి చేసుకుంటా అంటే మన 4 ఇయర్స్ తర్వాత మనం ఒక ఏదైనా సెట్ అయితే పెళ్లి చేసుకుందాం అనేసి నేనే అడిగిన అమ్మాయి ఫస్ట్లో. మేము ఇప్పుడు ప్రపోజ్ చేసుకోలేదు కదా, అట్లా కొన్ని రోజుల తర్వాత నేనే అడిగిన పెళ్లి చేసుకుందాం మనం అనేసి. ఆ అమ్మాయి కూడా ఓకే అన్నది, ఓకే మనం పెళ్లి చేసుకుందాము, ఓకే మా అమ్మ నాన్న నేను అందరినీ వదిలేసి, మా వాళ్ళు ఒప్పుకోకపోతే నేను వదిలేసి వచ్చేస్తాను నేను వెంట, నాకు నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచమే లేదు, నాకు నువ్వు ప్రాణం అనేసి అన్నది. అయితే ఆ అమ్మాయి మీద నాకు ఏమో ఎప్పుడైనా వదిలేస్తుందేమో అని చిన్న ఫీలింగ్ ఉండేది. ఎందుకు ఫీలింగ్? ఎందుకంటే ఆ అమ్మాయి నన్ను ఎప్పుడు మాట్లా 4 ఇయర్స్లో ఆ అమ్మాయి ఫోన్ బిజీ వస్తుండే, బిజీ వస్తుంది, ఏమైనా ఉంటే ఏదో ఒక కారణం చెప్తుంది, ఏదో ఒక కారణం చెప్తుంది. అది ఎందుకు బిజీ వచ్చిందని నేను తెలిస్తే ఇంకా వేరే అబ్బాయితో మాట్లాడడము, ఇంకా వేరే అబ్బాయితో మాట్లాడడము అనేది కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తారు వేరే అబ్బాయితో మాట్లాడుతుంది అనేసి. అయితే ఏమైనా నన్ను మోసం చేస్తుందేమో అనేసి అనుకునేవాడిని. అమ్మాయిని కొట్టాను, చాలా కొట్టేవాడిని, కొట్టాను తిట్టాను. అయితే అమ్మాయి ఎందుకు నువ్వు అట్లా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే అమ్మాయి చెప్పకపోయేది ఎందుకు మాట్లాడుతుందని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను నేను. అయితే వాళ్ళే అబ్బా మా లవర్కి ఫోన్ చేసి నేను నిన్ను ప్రేమిస్తున్నా అనేసి వాళ్ళు అంటుంటే ఈ అమ్మాయి నాకు చెప్ప, నేను చెప్తే నేను ఎక్కడ బాధపడుతున్నాను అనేసి నాకు చెప్పకుండా దాచిపెట్టేది. అంటే ఈ అమ్మాయి లవ్ చేసి, ఈ అమ్మాయి లవ్ చేయలేదు, తర్వాత తెలిసింది. కానీ నేను తొందరపడ్డా కొంచెం చే చేసుకున్నా అమ్మాయి మీద, వాడితో మాట్లాడుతుంది వేరే వాళ్ళతో అనేసి నేను చే చేసుకున్నా, కొంచెం తొందరపడ్డా. ఇంకా నా గురించి తెలుసుకునే ఆమె కూడా నాకు నువ్వు ఇష్టం లేదు అనేసి మెల్లమెల్లగా మా మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. మిస్అండర్స్టాండింగ్ మీరు చేసుకున్నారు? నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, మీరు చేంజ్ చేసుకున్నారు. సో తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయిలే ఈ అమ్మాయితో మాట్లాడుతున్నారు, ఈ అమ్మాయి మాట్లాడుతున్నారు, ఈ అమ్మాయికి ఫోన్ చేస్తున్నారని. దాని తర్వాత మెల్లగా మేము గొడవ పడినా బాగానే మళ్ళీ కలిసి ఉండేవాళ్ళం. సడన్ గా ఒకరోజు నాకు ఇంకా నువ్వు ఇష్టం లేదు, నాకు పెళ్ళి నాకు నిశ్చిత అర్థం అయిపోయింది అనేసి అంటే అర్థం కాలే అసలు ఆమె నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో అని. అట్లా సడన్గా నాకు వాట్సాప్లో ఒక ఫోటో ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ నేను చూడలేదు, ఫోన్ వచ్చింది. అంతలో మళ్ళీ ఫోన్ వచ్చింది, ఒకసారి ఇమేజ్ చూడు వాట్సాప్లో అంటే ఇమేజ్ చూసిన. వాళ్ళ ఎంగేజ్మెంట్, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు, వాళ్ళ పక్కన వాళ్ళు, బి వాళ్ళు పక్కన ఉంటే ఫోటో చూసి నాకు ఇంకా ఆ బాధ తట్టుకోలేకపోయినా అసలు. ఒక మ్యాక్సిమం 1 అవర్ అట్లా ఏడుస్తూనే ఉన్నా ఆ ఫోటో చూసి, చాలా ఏడ్చిన. ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఏంది ఇది ఎట్లా అయిందంటే నాకు నువ్వు ఇష్టం లేదు ఇంకా అనేసాను. అంతలో మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చి ఎందుకు ఇడుస్తున్నారా సడన్గా ఇంట్లోకి వచ్చి ఎందుకు ఇడుస్తున్నారా అంటే ఇంకా మా అమ్మ కూడా తెలుసు మా విషయం. అలా ఫోటో చూపెట్టినా మా అమ్మకు. అయితే మా అమ్మ కూడా చాలా బాధపడ్డది. తర్వాత ఏమైంది? మీ మమ్మీ ఏమంటుంది? అమ్మాయికి ఫోన్ చేసింది, మా మమ్మీ నేను మాట్లాడతారా అమ్మాయికి ఫోన్ చేయమంటే మా మమ్మీ ఫోన్ చేసి ఏమైనా కానీ నేను చూసుకుంటా అమ్మా, నువ్వు వచ్చాయి నా సొంత బిడ్డలా చూసుకుంటా, నా కొడుకును కూడా అంతలా చూసుకోలే, నేను అంత మంచిగా చూసుకుంటాను రామ్మా అనేసి చాలా బతిమాలాడింది అమ్మాయిని. అయితే అమ్మాయి లేదండి నాకు మీ కొడుకు ఇష్టం లేడు, నేను ప్రేమించలేదు, 4 ఇయర్స్ ప్రేమించుకొని నాకు ఇప్పుడు నేను మీ కొడుకుని ఎప్పుడు ప్రేమించలేదు, మీ అబ్బాయి నా వెంట పడేవాడు అనేసి చెప్పింది. అంటే ఫస్ట్లో మీరు ఎంట్రెన్స్ లేని చెప్పారంటే మేము 4 ఇయర్స్ కలిసాం కానీ ఎప్పుడు మేము ఇప్పటికీ మేము ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదు అన్నావు కదా. చేసుకోలేదు కానీ మా మధ్య చాలానే చాలా సాగింది, మేము చాలా ఎంజాయ్ చేసినాము. ఇప్పుడు కానీ ప్రేమ అని తెలియదు కానీ అమ్మాయి అంటే ఇష్టం, అమ్మాయి అంటే ఇష్టం, నేనంటే అమ్మాయికి ఇష్టం.
ఓకే బ్రో, ఇప్పుడు మీరు మీ మమ్మీ గారు మాట్లాడారు కదా అమ్మాయితో, తర్వాత ఏం జరిగింది? అమ్మాయి ఒప్పుకోలేదన్నా. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అమ్మాయిని ఒప్పించడానికి చాలా ట్రై చేసిన. ఎంత దూరం ఉంటుంది మీ ఇంటి దగ్గర? 40 కిలోమీటర్స్ అన్న మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి 40 కిలోమీటర్స్. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఒప్పించడం, అమ్మాయి ఒప్పుకోలేదు, నాకు ఇష్టం లేదు, ఇంకా నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది అనేసి అమ్మాయి కాళ్ళ మీద పడ్డాను. కాళ్ళ మీద పడి చాలా ఏడ్చిన, కాళ్ళ మీద పడి ఏడ్చిన, ఆమె ఒప్పుకోలేదు, నాకు ఇష్టం లేదనేసి చాలా వల్గర్గా మాట్లాడుతుంది. వల్గర్గా మాట్లాడుతుంది చాలా. ఏదో అంత వేస్ట్ అనేసి ఇది, ఎందుకు ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు బాగానే తిరిగినావు, బాగానే చేసినావు కదా, మరి ఇప్పుడు ఏమైందంటే? నాకు అప్పుడు ఏదో నాకు తెలియలేదు, నాకు అర్థం కాలేదు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నా లైఫ్ ఏదో నాకు ఇప్పుడు తెలుస్తుంది, అందుకే నువ్వు నాకు ఇష్టం లేదనేసి చాలా అంటే చాలా హర్ట్ చేసినాను, చాలా అంటే చాలా హర్ట్ చేసినాను. ఇంకా నేను అట్లనే 2 డేస్ నేను వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతున్నా. అసలు అక్కడ వచ్చిన హాస్టల్ ఉండే, ఆ హాస్టల్లో అన్నం తినేవాడిని, మళ్ళీ అక్కడనే డే అండ్ నైట్ ఆడిని పడుకునేవాడిని, అమ్మాయి బయటకు వస్తే మాట్లాడదాం, బయట ఇంటి నుంచి బయటకు వస్తే మాట్లాడదాం అనేసి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగేవాడిని. అలా అమ్మాయిని ఎంత ఒప్పించినా అసలు ఒప్పుకోలేదు. ఇంకా నేను ఇంటికి వచ్చేసిన, నెక్స్ట్ ఇంటికి వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తే ఆమె ఊర్లో ఉంది, ఫోన్ కలవలేదు. వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు. అయితే ఎవరు రాను అంటే నేను ఇంకా ఆపుకోలేక, బాధ ఆపుకోలేక, నేను మీ అమ్మాయిని ప్రేమించిన, మీ అమ్మాయిని ఎంగేజ్మెంట్ అయితే నేను తట్టుకుని చచ్చిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటా నేను అనేసి అంటే, అవునా మేమే నిన్ను చంపేస్తున్నామరా అనేసి వాళ్ళు నాకు రిటర్న్ షాక్ ఇచ్చారు. వాళ్ళు నాకు అర్థం కాలేదు, ఫోన్ తర్వాత నాకు అర్థం కాకుండా అంత సీరియస్గా చెప్పేసిన వాళ్ళకి, ఫోన్ కట్ చేసిన. మళ్ళీ నెక్స్ట్ డే మా ఇంటికి వచ్చేసారు వాళ్ళు అందరూ, 2 కార్లు వేసుకొని. వాళ్ళు మ్యాక్సిమమ్ 15-20 మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళందరూ వచ్చి చాలా గొడవ అయింది, నన్ను కొట్టారు వాళ్ళు, కొట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆ అమ్మాయి మా నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అమ్మాయితో నేను ఫోటోలు దిగినవి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ నేను చూపెట్టలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి నాకు అంటుంది ఇంకా అబ్బాయి నాకు ఇష్టం లేడు అనేసి సీదా సాప్ సీదా చెప్పేస్తుంది, నాకు అర్థం కాదు. ఇంకా నేను ప్రూఫ్ చూపెట్టి ఇంకేం చేయాలి, అమ్మాయి నేను అమ్మాయిని మోసం చేసినట్టు అవుతుంది అనేసి పోలీస్ వాళ్ళు అడిగారు, నువ్వు ప్రేమించినావు ఈ అమ్మాయి, ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నావు నువ్వు ఎట్లా అంటే, లేదు జస్ట్ పరిచయము అంతే, నేను ప్రేమించలేదు ఇప్పుడు, ఆ అబ్బాయి నేను వెంట పడుతున్నా అనేసి వాళ్ళ అందరి ముందు చెప్పేస్తే పోలీస్ వాళ్ళు కూడా కొంచెం కౌంటింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు అక్కడ అయిపోయింది అది. నెక్స్ట్ పోలీసులు ఏమైనా కొట్టారు మిమ్మల్ని? పోలీసులు అంటే 2-3 దెబ్బలు కొట్టి జస్ట్ అలా చెప్పారు అంతే, ఇంకేం లేదు. అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా కొట్టారన్న ఇంట్లో. అంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మిమ్మల్ని కొడుతుంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు టైంకి? ఎవరు లేరు. వాళ్ళు డైరెక్ట్ నా ఫోన్ నెంబర్ తోటి, అడ్రస్ ప్రూఫ్ తోటి, ఆధార్ అడ్రస్ ప్రూఫ్ తోటి డైరెక్ట్ ఇంటికి వచ్చి, ఇంకా వచ్చి నన్నే అడిగారు వాళ్ళు, లక్ష్మణ్ ఎవరు రానేసి అడిగారు నన్నే. నాకేమి అర్థం కాదు, ఇంకా నేనే అనేసి అంటే వాళ్ళు ఇంకా కొట్టడం స్టార్ట్ చేశారు. అసలు ఏమర్థం, చాలా కొట్టారన్న. నాతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. మీరు హాస్పిటల్ వెళ్ళినప్పుడు అమ్మాయికి తెలిసి అమ్మాయి రావడం? అమ్మాయి తెలిసింది, కానీ అసలు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు అమ్మాయి. అమ్మాయి హాస్పిటల్కి వచ్చింది, పోలీసు వాళ్ళు వచ్చారు, అమ్మాయి అసలు ఏమి రెస్పాన్స్ అంటే రెస్పాండ్ అవ్వలేదు, తెలియనట్టే నటిస్తుంది. దాని తర్వాత మేము ఎప్పుడు ప్రపోజ్ చేసుకోలేదు కదనా, అయితే నా అంతా అయిపోయింది, అంత క్లియర్ అయిపోయినాక అమ్మాయి ఫోన్ చేసింది, ఐ లవ్ యూ లక్ష్మణ్, నాకు నువ్వు చాలా ఇష్టము, నాకు ఇంకా ఏం అర్థం కాలేదు, మమ్మల్ని మనం ఇద్దరం కలిసి ఉంటే చంపేస్తారనేసి అన్నారు, అందుకే నాకు నువ్వు తెలియదు, ఇష్టం లేదనేసి అనేసిన నేను, లేకుంటే నేను చంపేసేవాళ్ళు, అందుకే నువ్వు నాకు ఇష్టం లేదు అనేసి చెప్పాను అంటే ఆ రోజు అమ్మాయి నన్ను ప్రపోజ్ చేసి. ఇంకా నేనేం చెప్పగలను ఆ పరిస్థితిలో, నేనేం చెప్పలేదు. మా అమ్మ తనకు రిక్వెస్ట్ చేసిన, మా అమ్మ నువ్వు అన్నది, లేదు మీ అబ్బాయి నాకు ఇష్టం లేదు అనేసి అన్నది. ఇంకా అట్లా మేము విడిపోయామన్నా. తర్వాత అంటే దీనివల్ల మీ ఫ్యామిలీ ఏమైనా సఫర్ అయిందండి? మీ ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది బాధపడడం నీ వల్ల నీ గురించి? మా ఫ్యామిలీలో అందరూ నాకు చెడు పేరు అనేది వచ్చేసింది అన్న. అవి అబ్బాయి చదువుకుంటున్నాడు కదా, బాగా చేస్తున్నాడు అంటే ఇదంతా ఏంది, ఈ లవ్ ఏంది, మ్యాటర్ ఏంది, గొడవలు ఏంది అనేసి వాళ్ళ వల్ల ఇప్పుడు చాలా మంది నా ఫ్యామిలీస్ అందరు నాతో మాట్లాడారు, ఎవరు అవాయిడ్ చేశారు, నన్ను అందరు అవాయిడ్ చేశారు, ఎవరు మాట్లాడరు. తనతో పాటు నాకు ఈ కెరీర్ మంచిగా చదువుకునేవాడిన, చదువులేదు ఇప్పుడు, టెన్త్ కానీ అయిపోయింది, ఇంటర్ వరకు ఇంటర్ ఫెయిల్ నేను అంతే. తర్వాత ఇప్పుడు అమ్మాయి మధ్యలో ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుంది? అమ్మాయి ఇప్పుడు జస్ట్ నార్మల్ హౌస్ వైఫ్, మ్యారీడ్ అయ్యింది. కాల్ చేసింది అన్న, అయితే మ్యారేజ్ అయిపోయినాక 2-3 మంత్స్ తర్వాత నా మొబైల్కి న్యూ నెంబర్ వచ్చింది కాలింగ్. ఆ లిఫ్ట్ ఏ అమ్మాయి కాల్ చేస్తుందేమో అని ఏ మెసేజ్ వచ్చినా ఏ నెంబర్ వచ్చినా నేను ఏ రింగ్ కొత్త నెంబర్ వస్తే ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తా, అమ్మాయి కాల్ చేస్తేమో అనేసి. అయితే అమ్మాయి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు అంటే కాల్ ఇట్లా చేయొచ్చు అని నమ్మకంగా ఎన్ని సంవత్సరాలు లిఫ్ట్ చేస్తారు? అట్లా 2 ఇయర్స్ అన్న, ఇప్పటికీ నేను అమ్మాయి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నా.
ఒకవేళ ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తే కూడా నేను పెళ్లి చేసుకోవడం రెడీగా ఉన్నాను. ఆల్రెడీ అమ్మాయి మ్యారేజ్ అయిపోయిందని చెప్తున్నాడు. చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, అంత ప్రేమ ఉంది తన మీద నాకు. చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, అంత ప్రేమ ఉంది తన మీద నాకు. తన కోసం చచ్చిపోవడానికి రెడీ. ఒకవేళ తను పాపతో వస్తే, పాప బాబుతో, నేను చూసుకుంటానా? నేను చూసుకుంటా, పెళ్లి చేసుకుంటా నేను అమ్మాయిని. అంత ఇష్టం నాకు అమ్మాయి. ఒకవేళ తను మీ ముందుంటే ఏం చెప్పాలనుకుంటున్నాను చెప్ప అమ్మాయికి? నన్ను ఎంత మోసం చేసినా, ఇప్పుడు నేను వద్దా అనేసి తను నన్ను మోసం చేసిందో లేకుంటే నా నన్ను చంపేస్తానని చేసిందో తెలియదు, కానీ అమ్మాయి అంటే నాకు ప్రాణం. నా అమ్మాయి కోసం చచ్చిపోతా నేను. ఎప్పుడు నువ్వు నన్ను కనీసం మార్నింగ్ టైంలో గుడ్ మార్నింగ్, పడుకునేటప్పుడు గుడ్ నైట్ అని ఒక చిన్న మెసేజ్, ఒక కాల్ ఇస్తే చాలు నాకు, అది అంతే చాలనా అమ్మాయి కోసం. నేను లైఫ్ లాంగ్ ఇప్పుడు ఆ అమ్మాయి కోసం నా లైఫే ఆ అమ్మాయికి అంకితమనా, అంతే. నేను ఇలా ఒంటరిగా మిగిలిపోతాయి. ఓకే, మా సబ్స్క్రైబర్స్కి లవ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ అమ్మాయిలు అబ్బాయిని ఇలా ప్రేమిస్తే, మీరు పెళ్లి చేసుకోవడానికి, పెళ్లి చేసుకుంటాము మేము మీతోనే కలిసి ఉంటామనేసి కన్ఫామ్గా మీరు ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం, కానీ వాళ్ళ అబ్బాయిని మోసం చేస్తే, వాళ్ళ అబ్బాయి ఒక ఫ్యామిలీ ఉంటుంది. అమ్మాయి ఫెయిల్ అయితే ఏం కాదు, కానీ అబ్బాయి ఫెయిల్ అయితే ఫ్యామిలీని వదిలేస్తాడు. మొత్తం ఫ్యామిలీ మొత్తం ఫెయిల్ అయినట్టే అబ్బాయి ఆ ఫ్యామిలీని పోషించాలి. ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్ అనేది లవ్ చేసే ముందు తెలియాలి. ఓకే, హ్యాపీ ఫ్రెండ్స్, చూసారు కదా మన లక్ష్మణ్ లవ్ స్టోరీ. మీ లైఫ్లో కూడా ఇలాంటి లవ్ స్టోరీస్ ఏమన్నా ఉంటే మనతో షేర్ చేసుకోవాలనుకుంటే నా ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, మెసేజ్ చేయండి. ఈ వీడియో కొన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంట సమయంలో గట్టిపడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.